జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం గిరిజన రిజర్వేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో 6% నుండి 10% గిరిజన రిజర్వేషన్ పెంచాలనే డిమాండ్తో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. రిజర్వేషన్ సాధన కమిటీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ నున్నావ దేవదాస్ నాయక్ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 7 సంవత్సరాలుగా మాయమాటలు చెబుతూ ఉద్యోగ విద్యా అవకాశాలు గిరిజనులకు దూరం చేస్తున్నాయని అన్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 16 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు పెంచట్లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను కాపాడడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఏజెన్సీ చట్టాలు జీవ3 విషయంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డి జీవన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి, ప్రవీణ్, రాయకల్ ఎంపీపీ సంధ్యారాణి, జడ్పీటీసీ అశ్విని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్, జవహర్ లాల్ నాయక్, దశరథ్, గోపాల్ నాయక్, రాజేందర్, తిరుపతి నాయక్, సురేందర్ నాయక్ తదితరులు సంఘీభావం తెలిపారు. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల రాష్ట్రం ఏర్పడక ముందు ఎస్సీ ఎస్టీ ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తున్నాం. మేము అల్టిమేటం ఇస్తున్నాం. మీరు రిజర్వేషన్ చేస్తారా లేకపోతే మన ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే విధంగా రాయకల్ ఎంపీపీ గారు, సంధ్యారాణి గారు, మేమందరము కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, జీవన్రెడ్డి గారు కూడా వచ్చారు. మరి ఈ సందర్భంగా ఈరోజు మా సోదరులందరికీ కూడా మాకు ఎంతో సుపరిచితులు. అందరూ కూడా మా పూర్తి సంఘీభావాన్ని మా తెలంగాణ రాష్ట్రం తరఫున తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ సందర్భంగా నేను ఇంకొకటి కూడా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి కూడా సమన్యాయం చేస్తూ పోతూ ఉన్నారు. మరి ఇందాక సోదరులు మాట్లాడారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కదా ఒక అధికారం, అది వారు ఎందుకు చేయట్లేదని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను. ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ అయ్యి కూడా కేంద్రానికి పంపించారు, అక్కడి నుంచి వారు చేయట్లేదు. మనందరము కలిసి కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ఎండగట్టాలి. మనం ఇక్కడ చేయాల్సిన పని అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యతలు 100% నిర్వహించి పంపించేసేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేసేసి కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. మరి ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను, మా సోదరులందరి పక్షాన కూడా. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిజర్వేషన్స్ గురించి తీర్మానం చేసి మరి సోదరుల పక్షాన ఒక నిర్ణయం తీసుకొని ఒక మానవత దృక్పథంతో తీసుకొని వారికి కూడా సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి దండా కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడ గిరిజన సోదరులందరూ కూడా చాలా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు కూడా గిరిజన సోదరి అయినటువంటి ఎంపీపీ గారు, మరి అలాగే పెద్దలు, మన ఎమ్మెల్సీ గారు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు అందరూ కూడా నమస్కారాలు. మరి ఇందాక అన్నారు చాలా హాస్యాస్పదంగా మాట్లాడారని, ఇది చాలా తప్పు. ఎందుకంటే మనమందరం కూడా టీవీలలో పేపర్లలో ఈరోజు జనాలందరూ కూడా చూస్తూ ఉంటాం. మనం అందరం కూడా పిచ్చోళ్ళం కాదు. మరి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మన ప్రవేశపెట్టినటువంటి బిల్లులో మన సంజయ్ కుమార్ సార్ గారు ఉన్నారు. మరి ఇందాకే సార్ గారు ఒక వాయిస్ ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా బిల్లు పాస్ అయినప్పుడు, నేను కూడా అక్కడ ఉన్నటువంటి సభ్యులో నేను కూడా ఒకరు ఉన్నారని చెప్పి. మరి ద బాల్ ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ గిరిజన రిజర్వేషన్ ని మీ అందరు కూడా మేమందరం కూడా సంఘీభావం తెలపడానికి ఈరోజు వచ్చాము. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పైన మీరు అందరు కూడా హాస్యాస్పదం అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ తప్పు చేసే ఈ ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని ఈ మాట తీసిందే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి రిజర్వేషన్ 6% నుండి 10% పెంచాలని మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ప్రతిపాదనలు చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన మాట వాస్తవమే అసెంబ్లీ సాక్షిగాని చెప్తున్నారు. మరి ఈ సాక్షిగాని చెప్పినా కూడా మీరు నమ్మట్లేదు, హాస్యాస్పదం అని చెప్తున్నారు. మరి మీరు ఏ విషయంగా ఏ ఉద్దేశించి చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మరి ఈ రిజర్వేషన్ పెంచాలని కేసీఆర్ సార్ గారు చెప్పకుంటే మరి మనమందరం రోడ్ల పైన కూర్చునే వారమా?
రిజర్వేషన్ పెంచాలని కేసీఆర్ సార్ కూడా ఉంది ఆల్రెడీ తీర్మానం చేసి మరి పంపించడం జరిగింది మన ఎంపీలు ఉన్నారు ఎస్టీ ఎస్టీ పరంగా మరి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వారిని కూడా అడిగి తెలుసుకోవచ్చు మొన్ననే మరి పేపర్లో కూడా రావడం జరిగింది మరి ఎంపీ మాలో కవిత గారు మరి ఇట్లా తీర్మానం చేసి పంపించినట్టు ఒక లేఖను కూడా మరి ప్రెస్ నోట్ ఇచ్చి మరి పత్రిక పేపర్ పరంగా కూడా రావడం జరిగింది అది మీ విజ్ఞత వదిలేస్తున్నా గిరిజనులు బయటకు వచ్చారు రోడ్ ఎక్కారు ఎవరు మోసం చేస్తున్నారు అనేది తెలుసుకున్నారు ఇక మెడలు వంచుతాం మెడలు వంచాల్సిందే ఖచ్చితంగా ఎవరెవరు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది మేము పసిగట్టినాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు మోసం చేస్తున్నారు మీరేం తప్పది లేదు తెలంగాణ ప్రభుత్వం ఏం మోసం చేస్తుందో గిరిజనులు కనుక్కున్నారు సరిపోయింది కాబట్టి గిరిజనులందరూ తెలుసుకున్నారనే విషయాన్ని మీరు తెలుసుకోండి తెలుసుకొని వెంటనే మీ ఎలాంటి తప్పు లేదు రిజర్వేషన్ గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కేంద్ర ప్రభుత్వమే నాటకాలు ఆడుతుందని గిట్ట మీరు అనుకుంటే రండి రోడ్ల మీద కూర్చుందాం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడదాం మీతో పాటు మేము కూర్చుంటాం మా గిరిజనులందరం ఈరోజు రైతుల కొరకు మీరు ఏదైతే ధర్నాలు చేస్తున్నారో అలాగే గిరిజనుల కొరకు ధర్నా చేయడానికి మీరు ఒక పిలుపునివ్వండి మేము ప్రతి ఇల్లు చిన్న పెద్ద అందరం వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ 1200 మంది విద్యార్థులు చనిపోతే ఆ చనిపోయినటువంటి విద్యార్థుల్లో ఎస్టీలు ఎస్టీలు అని చెప్పి సందర్భం గర్వంగా చెప్తా ఉన్నాను నేను ఈరోజు ఓడెక్కలక ఓడమల్లన ఓడ దిగినాక బోడమల్ల అన్నటువంటి రీతిన ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు 12% రిజర్వేషన్ ఇస్తాం తప్పకుండా గిరిజనులకు బతుకుల్లో వెలుగు నింపుతాం చెప్పారా 8 సంవత్సరాలు మీరు పరిపాలన చేస్తా ఉన్నారా 8 సంవత్సరాల్లో ఎంత టైం పడుతుందని చెప్పి మీ సమావేశంగా అడుగుతా ఉన్నాను ఇంకెంత టైం తీసుకుంటారని చెప్పి సమావేశంగా అడుగుతా ఉన్నాను గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నిక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి కలిపిపోయి ఎన్నో సార్లుగా చెవులలో రింగు రింగు మనం తిరుగుతా ఉంది 12% రిజర్వేషన్ గిరిజనులకు ఇవ్వాలి ఇవ్వాలా ఇవ్వాలని చెప్పి ఎన్నో సార్లుగా అటు శాసన అనుకున్నాను ఒక జనరల్ సీటు ఒక రవీంద్ర నాయకు ఇస్తే సంతోషపడ్డా నేను కూడా అనగారు బిడ్డను కాబట్టి సంతోషపడ్డా ఒక ఎస్టీలో రిజర్వేషన్ జనరల్ సీట్లో ఎంపీగా గెలిచిన వ్యక్తి ఆయనను ఏమన్నారంటే దాన్ని గిరిజన గాంధీగా పిలువబడ్డాడు గిరిజన గాంధీగా పిలువబడ్డాడు ఈరోజు అదే కేసీఆర్ ఒక ఆఫీస్కి వెళ్తే ఆ రోజు ఇంత అవమానించిన సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను నేను బంజారా గాంధీ గారిని పిలిచినవే కేసీఆర్ ఇగో నన్ను 2 దోషులు మన్నిపోస్తున్నా నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నావు నా జాతి ఇబ్బంది పెడుతున్నావు చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాకుండా రాయమూల నాయక్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నందరికన్నా ముందుంటే ఈరోజు నిర్దాక్ష్యంగా వారిని పార్టీ నుంచి బహిష్కరించిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను మరొకసారి వాస్తవంగా దళితులకు అంటే ఎస్సీలే కానివ్వండి ఎస్టీలే కానివ్వండి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింపబడాలని చెప్పని రాజ్యాంగం నిర్దేశించింది అసలు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి దళిత అభ్యున్నత కొరకు ఏదైతున్నదో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పింపబడాలని చెప్పని నిర్దేశించడం జరిగింది అంటే వాస్తవంగా ఒకసారి మనం గతానికి వెళ్తే వాస్తవంగా మా బంజారా సోదరులు ఇవాళ అటవీ ప్రాంతాల్లో అంటే గుట్టగోవులు అంటే వాళ్ళ సామాజికంగా వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళ రీతి రివాజ్ అంటారు కదా అవన్నీ కూడా చెప్పట్టున్నాయి సభ్య సమాజానికి దూరంగా వెలివేయబడి ఉన్నట్టు ఈ రీతితో భావించి వాళ్ళ ఆదివాసీలతో పాటుగా సామాజిక వెనుకబాటుతల్ని గుర్తించి అలాంటి 75-76 ప్రాంతంలో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో అంటే ఆనాడు మనం గమనించాల్సింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతంలో అంతవరకే రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నటువంటి లంబాడ
తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఇదిస్తుందో వీళ్ళు బలహీన వర్గాలుగా గుర్తింపబడేవారు. ఒకే రాష్ట్రంలో ఒకే జాతి రెండు రకాలుగా గుర్తింపబడడం ఇది సరైనది కాదు. ఏ విధంగా ఆంధ్ర ప్రాంతంలో బంజారా ఇవాళ గిరిజనులుగా గుర్తింపబడుతున్నారో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బంజారా లబ్బాడ సోదరులు కూడా వాళ్ళ గిరిజనులు గుర్తింపబడాలని చెప్పి ప్రత్యేకంగా వీళ్ళ రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక లంబాడ బంజారాలను వీళ్ళ గిరిజనులుగా ఆయన గతంలో కల్పించిన హక్కులను కలరాస్తున్నామని చెప్పి అంటున్నాను. అవసరం అయితే కుర్తి చేసుకొని కూర్చొని ఏది ఎట్టుందో నేను బోర్డు భూములకు హక్కులు కల్పిస్తాను. 7 సంవత్సరాలు గడుస్తుందా? ఇది 8 సంవత్సరం గడుస్తుంది. మరో సంవత్సరం అయితే మళ్ళీ మనం ఏదైతుందో మళ్ళీ ఎన్నికల పోతామని చెప్పి అంటున్నాను. ఇక్కడ గిరిజనులను దళితులు ఎస్సీలను సమాన స్థాయిలో తూలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఎస్సీలకు 3 ఎకరాలు భూమి కొనిస్తానని చెప్పి అన్నారు. 3 ఎకరాలు భూమి అంటే ఎకరానికి 10 లక్షలైనా 30 లక్షలు అవుతుందా? 30 లక్షల వైపు ఎంతకు పట్టుకొచ్చిందా? 10 లక్షలు పట్టుకొచ్చింది. వీడు 10 లక్షలు రాగానే తృప్తి అవుతుంది. అబ్బాయిలు 10 ఎత్తున్నారు అని చెప్పాను. అది 10 కాదు నాన్న, ఇక్కడ 30 ఇస్తా అని చెప్పి అన్నాడు. నేను 30 ఇస్తా అని చెప్పి ఇక్కడ 10 ఇస్తా అంటున్నాడు. 20 లక్షలు జేబు కొడుతున్నాడు, జేబు కొడుతున్నా చెప్పి అంటున్నాడు. దయచేసి గమనించండి చెప్పి అంటున్నాను. ఏమా దళితులకు నువ్వు దళిత బంధు అమలు చేస్తున్నావు సంతోషం ఆయన? మరి మా గిరిజన గిరిజన బంధు ఎందుకు అమలు చేస్తే? ఇద్దరు సమాన స్థాయి కదా. నేను బీసీ బంధు అంటారా? మామూలు కోపం వచ్చిన మంచిదే కానీ గిరిజన రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ఇలా దళితులు అని అంటే ఎస్సీ ఎస్టీ ఇద్దరు సమాన స్థాయి. ఇలా ఎస్సీలకి ప్రాతిపదికన నువ్వు ప్రభుత్వంకి లబ్ధి ఉలవరుస్తావో మా గిరిజన ఇద్దరు కూడా కల్పించాలి. నువ్వు వాళ్ళకి అమలు చేసేటువంటి దళిత బంధు మా గిరిజన బిడ్డలకి ఏదైతుందో ఇలా గిరిజన బంధు అమలు చేసిన బాధ్యత నువ్వు అది చేయవు. రిజర్వేషన్ కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులను కలరాస్తావు నువ్వు, బోర్డు భూములను లాక్కుంటావు నువ్వు. ఉన్నది మాట్లాడితే అగో మా వ్యతిరేకంగా మాట్లాడతావు బిడ్డ, నీ సంగతి చూస్తారా రేపు? అన్యాయం దయచేసి ఇలా నేను చెప్తున్న ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగానే కాకుండా ఇవాళ నిరుపేద వర్గాలు దళితుల పక్షపాతిగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాల పక్షపాతిగా చెప్పండి. మీ సమస్య పరిష్కారానికి రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కొరకు మీరు చేపట్టే ప్రతి ఉద్యమంలో ఇవాళ ప్రతి ఉద్యమంలో మీతో